రాష్ట్రంలో జరిగేది రక్తపాతమే. ఈరోజు చంద్రబాబు నాయుడుకి వచ్చే జనాన్ని చూశాడు, లోకేష్ కు వచ్చే జనాన్ని చూశాడు, బాలేకుండా క్రేజ్ చూశాడు. ఎలా అనుచాలా అనుకొని నేను ఒకటే చెప్తున్నా వాడికి, ఒరే ముఖ్యమంత్రిగా అరచేత్తో వైకుంఠ అరచేత్తో సూర్యోదయం ఆపలేవు, గుర్తుపెట్టుకో. అరచేత్తో సూర్యోదయం ఆపలేరా పొట్టోడా. అదే రకంగా ప్రజావాహిని నీ పోలీసుతో ఆపించలేవు. ఎందుకంటే ప్రజలు మొత్తం తెలుసుకున్నారు, ఈనాడు మొత్తం కూడా. ఈరోజు చంద్రబాబుని అన్యాయం చేయటం అని యావత్ ఆంధ్ర రాష్ట్రం కదా భారతదేశం తెలుసుకుంది. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూలి చేశాడు జగన్మోహన్ రెడ్డి. వీడు ముఖ్యమంత్రి కాదు, వీడొక సైకో, వీడొక వ్యధవా అని ప్రతి ఒక్క ప్రజలు అంటున్నారు. అందుకనే దారి పొడవున ఆయన విజయవాడ తీసుకుపోతుంటే దారి పొడవున వేలాది మంది ప్రజలు మహిళలు అడ్డుకున్న సంగతి మనం చూసాం. నేను ఒకటి ఎప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకోవాలి. నువ్వు నీలా చంద్రబాబు నాయుడు 12 కేసులు ఉన్నాడా, చీటింగ్ కేసుల్లో లక్షలు అంటే కోట్లు లక్ష కోట్లు దోసుకున్నాడా? మరి చెడ్డార్ ముఖ్యమంత్రి చెప్పు, నీ ఎమ్మెల్యే కానించి నీ మంత్రులు దాకా, మంత్రులు కానించి నీ కాడ మొత్తం చీటలు ఉండేది. ఇక్కడ ఎవరు మంచోళ్ళు లేరు, కానీ నువ్వు చంద్రబాబును అరచేయాలని చూడటం దా ఈరోజు దారుణం చూద్దాం. దేవుడు ఉంటే మాకు బెయిల్ వస్తుంది, లేకపోతే రేపు నుంచి మా తడక చూపిస్తాం. ప్రజావాహిని ముందు ఎవరైనా తల వంచక తప్పదు. నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి, ఒరే జగన్ మీ చిన్న ఆయన చంపితను పట్టుకున్నామంటారా? ఆ ముద్దాయిని అవినాష్ రెడ్డి విడుదల కోసం ఎన్నో తంటలు పడ్డావు, కనీసం రాష్ట్ర అభివృద్ధి కోసం నువ్వు తంటలు పడ్డావంటారా? కేవలం చంద్రబాబును అరెస్ట్ చేస్తే ఆయన భయపెడతాం, ఆయన కార్యకర్తలను కూడా అవసరం చేసి భయపెడతాను. మరి పిచ్చోడా, తెలుగుదేశం కార్యకర్త సింహాలు రా, నీ అరెస్టులో భయపడరు, నీ కేసులో భయపడరు. నీకు చెబుతున్నా, చంద్రబాబు నాయుడు బేషరతుగా విడుదల చేయకుంటే ఈ రాష్ట్రంలో జరిగేది రక్తపాతమే అని నేను హెచ్చరిస్తున్నా. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయటం.